శాసనసభ వేదిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై వాడి వేడి చర్చ జరిగింది తమను బద్నాం చేసేందుకే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిందని ప్రధాన విపక్షం భారాస ఆక్షేపించగా వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నమేనని ప్రభుత్వం వివరణ ఇచ్చింది అధికార విపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు ప్రతి విమర్శలతో అసెంబ్లీ హోరెత్తింది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు భారాసా పదేళ్ల హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిద్రమైందని ఆరోపించారు రోజువారీ ఖర్చులకు ఓడిపై ఆధారపడాల్సిన దుస్థితికి దిగజార్చారని ధ్వజమెత్తారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని పెదవి విరిచారు ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని మానవ వనరుల్ని అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవటప్పటి కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేషన్ మీన్స్ ద్వారానో ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని జరిగినటువంటి తప్పిదాలని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత అవసరం తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా మా అందరి ముందు ఉన్నటువంటి బాధ్యతగా మేము భావిస్తా ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి అహేత్కమైనటువంటి పాలన అందించాలన్నటువంటి ఆలోచనతోనే శ్వేత పత్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన ఉన్నటువంటి మొత్తం విషయాలను కూలంకషంగా శ్వేతపత్రం రూపేణ ఈ సభలో ప్రవేశపెడుతూ ప్రతి సభ్యుడికి సంపూర్ణంగా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని భవిష్యత్ కోసం ఈ రాష్ట్ర ప్రజల అందరి అభివృద్ధి కోసం సహేతమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇస్తారని నేను ఆశిస్తూ ఈ షార్ట్ డిస్కషన్ వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ పైన చర్చ మొదలు పెట్టవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి తప్పుల తడక అంకెల గారడిగా భారాస విమర్శించింది గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆక్షేపించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బేషుగ్గా ఉందని అనేక ప్రభుత్వ సంస్థలు చెప్పాయన్న రావు దివాలా తీస్తుందనే దుష్ప్రచారం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు పెట్టుబడులు తరలిపోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్న హరీశ్రావు కూర్చున్న కొమ్మను నరుక్కునే అవివేకమైన చర్యగా అభివర్ణించారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు గాని ఈ శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు ప్రగతి అనే కోణం కన్నా రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి వాస్తవాల వక్రీకరణ కోణమే కనబడతా ఉంది అధ్యక్ష ఎక్స్పెండిచర్ విషయంలో కూడా అధ్యక్ష రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లను చూపించారు కానీ కాగ్ రిపోర్టు నివేదిక ఆధారంగా ఎక్స్పెండిచరు రెండు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు ఏడు వేల కోట్లు టీచర్ ఎక్కువ చూపించినట్టుగా ఈ కాగ్ రిపోర్ట్ బట్టి చూస్తే గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ధోరణి కనబడతా ఉంది అధ్యక్ష చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత పది సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటే అధ్యక్ష ఏవైతే వాళ్ళకు గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇరవై రెండు రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష తొమ్మిది మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఎటువైంది డబ్బంతా కూడా అంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం రేపటి భవిష్యత్ తరాల కోసం మేము ఆస్తుల కల్పన చేసేటువంటి ప్రయత్నం చేసిన ఒక పక్షపాతమైనటువంటి నివేదికను చూపెట్టే ప్రయత్నం చేసినారు ఇంతసేపు అప్పులు పెరిగినాయని చెప్పి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కరోనా వచ్చింది అధ్యక్ష మరి మీ ఆదాయం తగ్గింది కనుక రాష్ట్రంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అధ్యక్ష వాళ్ళ హామీల నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నానికి దారులు వెతుకుతున్నారేమో అని అనిపిస్తా ఉంది ఎక్కడైతే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందో ఎక్కడైతే ఇయాల డెట్ టు జిఎస్డిపి రేషియో చూపియాలి ఎస్ఓఆర్ చూపియ్యాలి అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపియాలి ఇవన్నీ కన్వీనియంట్ గా తప్పించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలను ప్రచారం చేస్తా ఉంది తష్ట ప్రతిష్టను పరపతిని ప్రతిపత్తిని భవిష్యత్ ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే దాని పర్యావసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఇది కూర్చున్న కొమ్మను నరుక్కునేటువంటి అవివేకమైనటువంటి చర్య ప్రభుత్వమే దిక్కుమాలిన ప్రచారం చేస్తే రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడతాయా రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీయడం అవివేకం అన్యాయం మూర్ఖత్వం సా పాలనలో అన్ని వర్గాల ప్రజలు పేదరికంలో మగ్గిపోయారని కాంగ్రెస్ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విమర్శించారు గత పాలకులు వాస్తవాలను మరుగున ప్రజలను మభ్య పెట్టారని ధ్వజమెత్తారు అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లజెస్టిక్స్ కాదు సార్ మాట్లాడేది నాలుగు కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్ అది మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే గ్రాఫ్ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి సార్ బడ్జెట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ తీసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ యాజ్ దిస్ బుక్ ఇక్కడ చూడండి సార్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దిస్ ఇస్ అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ మీరు ఎడ్యుకేషన్ అయితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ టోటల్లీ కొలాబ్స్ ఆర్థిక శ్వేత జరిగిన చర్చలో పాల్గొన్న భాజపా గత ప్రభుత్వం కేంద్రంపై నిపెట్టడాన్ని ఆక్షేపించింది లక్షల కోట్లు కేంద్రం నుంచి సాయం పొందింది నిజం కాదా అని ఆ పార్టీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు సహా మిగతా హామీలను ఎలా నెరవేరుస్తుందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మనకు వచ్చే రెవెన్యూ లో ముప్పై ఐదు శాతం జీతాలకు సాలరీస్ కి ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష ముప్పై నాలుగు శాతం ఇంట్రెస్ట్ లకు పోతుంది అధ్యక్ష కేవలం మనకు మిగిలింది ముప్పై ఒక్క శాతమే అధ్యక్ష మరి ముప్పై ఒక్క శాతం రెవెన్యూ తోటి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమం ఏ రకంగా ఇస్తుంది ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీరు కొత్తగా ఇస్తామన్నటువంటి ఆరు గ్యారంటీలు కూడా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష ముప్పై ఒక్క శాతం రెవెన్యూ తోటి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించడం మంచిదేనన్న సిపిఐ శాసనసభ్యులు కూనన్నేని సాంబశివరావు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఎవరు చేసినా తప్పేనని పేర్కొన్నారు ఫలాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో గత ప్రభుత్వం విఫలమైందన్న ఆయన ప్రాజెక్టులు కట్టామని చెప్పడం కాదు వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగిందనేది ముఖ్యమని అన్నారు సంపద అంతా కొద్దిమంది చేతిలో మిగిలిపోయి అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు